ప్రభా, ఇది హాస్పిటల్లో చనిపోయిన వాడి ఫోన్. సర్చ్ చేస్తాను, ఏమీ దొరకలేదు. ఒక వాయిస్ నోట్ తప్ప. ప్లీజ్. పోలీస్ నా కొడక, నిన్ను ఎలాగో ఈరోజు చూద్దాం అనుకున్నాను, కానీ పిరికి వాట్ల జనాల్లో దాచుకున్నావు కదా. ఎవడైనా నీకు విలన్ గా వచ్చిండొచ్చు, కానీ నీ చెట్ట సమయం నేను నీకు విలన్ గా వచ్చాను. నువ్వు సాధారణంగా మాత్రం చనిపోతావని అనుకోవద్దు. నీతోనున్న అందరినీ లేపిస్తాండ్రా. నీకు కుటుంబం అని ఒకటి ఉంటుంది కదరా, ఒక్కరిని కూడా వదలండ్రా. అందరి చావుని చూసేరా నువ్వు చస్తావు. నేను నీ ముందొచ్చి నిలబడినప్పుడు నీ పక్క నిలబడ్డానికి ఎవడు ప్రాణాలతో ఉండడ్రా. రే ప్రభా, ఇవాళ చూసావా, తను వెళ్ళిపోయింది, నాదే లేట్. రే ప్రభా, కార్తి, మీ నాన్న కనిపించడం లేదురా. ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడ లేరు. మా మేడపైన చూసావా? చూసాను రా, అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఎక్కడికి రావద్దు, ఇక్కడే ఉండు. నానా, ఇక్కడ చేస్తున్నావు నువ్వు? తెలీదు ప్రభా, ఏదో గుర్తొచ్చేసాను. తిరిగి ఇంటికి వెళ్ళడానికి దారి తెలియడం లేదు. అసలు నేను అక్కడికి ఎలా వెళ్ళాను? నాన్న, దాని గురించి ఎందుకు? నువ్వు లోపలికి పడుకో, వెళ్ళు. మా నాన్నకుండే ప్రాబ్లం వల్ల ఇదంతా సహజమే. ప్లీజ్ మా, కళ్ళు తుడుచుకో. మా నాన్న తీసుకువెళ్ళు. రండి లోపలికి వెళ్ళండి. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా లక్ష్మి. నేను కావాలని ఏం చెయ్యడం లేదు. అయ్యో, ఫాదర్, ఇంతకుముందు మీరు ఎన్ని చూసారా? లేదండి, చూసినట్టు గుర్తులేదు. ఫాదర్, బయట ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది కదా, అది ఎన్నేళ్ళ నుంచి ఉంది? అది 25 సంవత్సరాలుగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలైంది ఫాదర్? నేను ఒక 30 సంవత్సరాలుగా ప్రభు సేవలు ఉన్నాను. అయితే మీరు వచ్చేటప్పటికి అది ఓల్డేజ్ హోమ్లో లేదా? నేను వచ్చినప్పుడు అది ఒక ఆర్ఫనేజ్గా ఉండేది. నేను ఇక్కడికి వచ్చిన 1-1.5 సంవత్సరాల్లో ఆ ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలందరూ ఇక్కడ నుండి అడాప్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అందుకని ఆర్ఫనేజ్ని ఓల్డేజ్ హోమ్గా మార్చేశారు. ఆ ఆర్ఫనేజ్లో ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? 50-60 మంది పిల్లలు ఉండేవారు. 60 మంది పిల్లలు 1.5 సంవత్సరంలో అడాప్ట్ అయ్యారంటే మీకు అనుమానం కలగలేదు ఫాదర్? ఏంటయ్యా నువ్వు, అనాథగా ఉండే పిల్లలకి తల్లిదండ్రులతో ఉండే అవకాశం దొరికితే అది సంతోషమైన విషయమే కదా. దీని గురించి నేనెందుకు అనుమానించాలి? అయితే నేను దీని గురించి, ఐ మీన్, అప్పట్లో ఉన్న ఇన్ఛార్జ్తో నేను ఏమైనా మాట్లాడచ్చా ఫాదర్? ఇదిగో, ఇతని పేరే శేషు. ఇతనే ఆర్ఫనేజ్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు. కానీ 1993లో పాత కమిషనర్ ఆఫీస్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అతను చనిపోయినట్టుగా న్యూస్ వచ్చింది. ఏ ఫైల్ రా? నాన్న తలకి గాయమైంది కదా, ఆ ఫైల్ అమ్మా. ఎందుకు ప్రభా? డాక్టర్ అడిగారమ్మా, అందుకే. ఇది హాస్పిటల్లో చచ్చిన సెల్వం బాడీలోంచి తీసిన బుల్లెట్. వాళ్ళు ఎవరని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే లూప్ ఆ బుల్లెటే. నాకు తెలిసిన పోలీసు ఒకడు ఉన్నాడు, వాడిని అడిగితే వెంటనే ఎవరు కొన్నారని చెప్తాడు. వాళ్ళు పోలీసుల ద్వారానే మానిటర్ చేస్తున్నారు.
సో పోలీసులతో ఇది చేయటం కుదరదు. అయితే ఎవరి చేత చేయిద్దామన్నా? ఏంటి కర్ణా, డిపార్ట్మెంట్ లో నుంచి డిస్మిస్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? భార్య పిల్లలు కూడా నేను వదిలి వెళ్ళిపోయారని విన్నాను. ఎవడ్రా నువ్వు? నువ్వు మళ్ళీ పోలీస్ అవుతావా అని నాకు తెలీదు, కానీ నిన్ను ఇంట్లో కూర్చోపెట్టినాడు చేతికి దొరికితే గొంతు కోసేయాలని లేదా, దానికి నేను హెల్ప్ చేస్తా. నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి. అతని మొహం సరిగ్గా చూడలేదు సార్, కానీ ఈ కార్లోనే వచ్చి గన్ను తీసుకెళ్లాడు. హలో, మీరు పంపిన పద్మిని కార్ నంబర్ ఏ గవర్నమెంట్ రికార్డులోనూ లేదు సార్. చాలా థ్యాంక్స్ రమేష్, బండిని చూసేశాను. '93లో పాత కమిషనర్ ఆఫీస్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదే రోజు మా నాన్నగారి మీద ఓ అటాక్ జరిగింది. వీడి పేరు శేషు. అప్పుడున్న ఆర్ఫనేజ్లో వీడే ఇన్ఛార్జ్గా ఉండేవాడు. ఒకే సంవత్సరంలో 50 నుంచి 60 మంది పిల్లలు ఒకేసారి అడాప్ట్ అయ్యారు. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో క్రైమ్ చేయిస్తున్నారు. దానికి మా నాన్నగారి కేసుకి ఏదో సంబంధం ఉంది. అదేంటనేది అర్థం కావట్లేదు. ఎవరు ఆ కార్లో ఎక్కినా సరే ఏసేయమను. అన్నా, వచ్చేవాడు మనకు కావాల్సిన వాడు కాకుండా వాడి కింద పనిచేసేవాడైతే ఏం చేయాలన్నా? వచ్చేవాడు టీంలో ఆఖరి వాడైనా వాడు చావడం చూసి వణికిపోతారు కదా, అప్పుడు వేసేండ్రా. ఇటువంటి ఆర్ఫనేజ్ నుండి పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళేం చేస్తున్నారో నాకు అసలు తెలియట్లేదు. ఏం ప్రభా, జనని అడగచ్చుగా, తనకి అడాప్షన్ గురించి బాగా తెలుసు కదా. సరేమ్మా, టైం అయింది, వర్షం కూడా కురుస్తుంది, నేను బయలుదేరతా. వస్తున్నాను. ఏంటి ప్రభా? ఏదో తప్పుగా ఉందన్నా. పెరుమాళ్ళని చంపడానికి వాళ్ళు ఏదో స్కెచ్ చేసినట్టున్నారు. ఏమంటున్నావు? అవును ఉన్నారు, అతను కనిపెట్టేశారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? పెరుమాళ్ళన్న గన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దేంట్లో వెళ్ళారు? ఆయన కారులోనే వెళ్ళారు. పార్సల్ వదిలేసి వెళ్తున్నారు. అన్నా, మీకు స్కెచ్ చేశారు, కార్లు ఎక్కారంటే మిమ్మల్ని లేపిస్తారో అలా నడుచుకుంటే వెళ్ళండి. సార్, సాంబార్ చాలా వేడిగా ఉంది, 2 రకాల చట్నీలు కూడా పెట్టాం సార్, జాగ్రత్త సార్. గుడ్ నైట్ సార్.